మాయాటోపీలు ఓసారి గోదావరి పుష్కరాలప్పుడు పరమానందయ్య శిష్యులు 10 మంది పుణ్యస్నానానికని వెళ్ళారు. ఎవరికి ఈత రాకపోవడం వల్ల ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకుని మునుకలు వేశారు. పైకి లేవగానే అరేరే చేతులు విడిపోయాయి, మనలో ఎవరైనా గల్లంతై ఉంటారు, ఓసారి లెక్క పెడదాం అన్నాడు శిష్యుల్లో పెద్దవాడు. వెంటనే 1, 2, 3 అని లెక్క పెడితే 9 మంది లెక్క తేలారు. అది చూసి అతని పక్కన వాడు, మీకు అస్సలు లెక్కలే రావు, నేను లెక్క పెడతా చూడండి అని మళ్ళీ మొదలుపెట్టాడు. అప్పుడు 9 మందే ఉన్నారు. 3వ అతను 4వ అతను లెక్క పెట్టినా ఇదే తంతు. అప్పటికే మన వాళ్ళలో ఎవరో గోదావరిలో కలిసిపోయారంటూ కొందరు ఏడవడం మొదలుపెట్టారు. వీళ్ల వాళ్ళకన్నంతా ఓ టోపీలు వ్యాపారి గమనిస్తూ ఉన్నాడు. ప్రతి శిష్యుడు తనని తప్ప మిగతా వాళ్ళనందరినీ లెక్క పెట్టుకున్నందువల్లే తేడా వస్తుందని తెలుసుకున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, స్వాములు మీ లెక్కల్లో తప్పుంది అని చెప్పబోయేంతలోనే మూర్ఖుడా, మేము ఎవరనుకున్నాం పరమానందయ్య శిష్యులం, అక్షరం మొక్కరాని నువ్వా మమ్మల్ని తప్పు పట్టేది, పోపో అంటూ తరిమేశారు. అక్కడి నుంచి వెళ్ళబోతున్న టోపీలు వ్యాపారి ఒక ఉపాయం తట్టింది. వెంటనే, అయ్యల్లారా, నా దగ్గరున్న మామూలు టోపీలు కావు, మాయా టోపీలు, వీటిని పెట్టుకుని ఆ టోపీలను మాత్రమే లెక్క పెట్టి చూడండి, తప్పిపోయిన వ్యక్తి వచ్చేస్తాడు అన్నాడు. సరే ఇలాతే అంటూ విసురుగా టోపీలు తలకు పెట్టుకుని వాటిని మాత్రమే లెక్క పెట్టారు. 10 టోపీలు లెక్క తేలాయి, మరో 2 లెక్క పెట్టినా అంతే. అరే అద్భుతం సుమి అనుకున్నారందరూ. భలే టోపీలో వీటి ధర ఎంత అని అడిగాడు ఒక శిష్యుడు. మామూలు కంటే రెట్టింపు ధర చెప్పాడు వ్యాపారి. అయినా సరే అంత సొమ్ము ఇచ్చి వాటిని కొనుక్కున్నారు, మన ఊరు వెళ్ళేదాకా ఎవరూ వాటిని తీయకండి, లేకుంటే తప్పిపోతారు అనుకుంటూ వాళ్ళు వెళ్ళడం చూసి టోపీలమ్మే వ్యక్తి పడిపడి నవ్వుకున్నాడు.